సిటీలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. నాలాలపై నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. భారీ బందోబస్తుతో అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించారు. వీటితో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ అంతస్తులు నిర్మించిన వాటిని కూడా కూల్చేశారు. హైదరాబాద్లోని నాలాలపై జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేశారు. నాలాలపై సమస్యాత్మకంగా ఉన్న 738 అక్రమ నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన కూల్చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు సిటీలోని చాలా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు సిద్ధంగా ఉన్న వాంబే కాలనీని కేటాయించాలనుకుంటున్నారు. ఏడు వందల 738 అక్రమ నిర్మాణాల్లో 172 ప్రహారీ గోడలు, 218 షెడ్లు, 179 సింగిల్ స్టోర్ భవనాలు, 117 రెండు అంతస్తులు, 51 మూడంతస్తులు, 22 నాలుగంతస్తుల భవనాలు ఉన్నాయి. ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో తెచ్చింది. దీంతో ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లో పోలీసుల బందోబస్తుతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. షేక్పేట్ నుంచి మలక్పేట్ వరకు, ఉప్పుగూడ నుంచి అలియాబాద్ వరకు నాలాలపై అక్రమ కట్టడాలు తొలగించారు. ఎన్ఎండిసి కాలనీ, బండ చెరువు, మాలకుంట నాలా, మోమిన్ చెరువు నాలా, అంబర్పేట్ సర్కిల్లో నాలాలపై అక్రమంగా ఉన్న షాపులు, ఇళ్లను తొలగించారు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుండో ఈ ఎన్ఫోర్స్మెంట్ రిమూవల్ గురించి ఉన్నది. ఇప్పుడు దీన్ని అంతా తీసేసి ఇమీడియట్గా మేము వైట్నింగ్ కూడా టేకప్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని శాంక్షన్స్ ఉన్నాయి. రిటైనింగ్ వాళ్ళు, కల్వర్ట్స్, మళ్ళీ ఇది రిటైనింగ్ వాల్స్ ఉన్నాయి, మొత్తం కల్వర్ట్స్ అన్నీ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నాడు. మొత్తం మాకు ఇప్పుడు ఎఫెక్టెడ్ 32 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లోనూ అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇందిరానగర్, సైబర్ వాలి నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు తొలగించారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్లలో 10కి పైగా అక్రమాలు గుర్తించామన్నారు అధికారులు. వీటన్నింటినీ తొలగిస్తామన్నారు. మొన్నటి భారీ వర్షాలతో నాలాలు కబ్జా కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. జోరాబి దర్గా, అల్ జుబైల్ కాలనీ, అషిమాబాద్, ఉప్పుగూడ శివాజీనగర్ దగ్గర నిర్మాణాలు కూల్చివేశారు. వీటితో పాటు వెంకటాపురం ఎంఈఎస్ కాలనీ నాలాపై, సర్కిల్ 8 శివాజీనగర్లో అంబర్పేట్ కింగ్స్ హోటల్ దగ్గర, బాపునగర్ మోహిని చెరువు నాలాపై ఆక్రమణలు తొలగించారు. జనప్రియ నగర్లోని పటేల్ చెరువు నాలాపై ఉన్న సీసీ రోడ్డును తొలగించారు. శేరిలింగంపల్లి, చందానగర్, బాలానగర్లోని ప్రశాంత్ నగర్, మల్కాజ్గిరిలోని ఎన్ఎండిసి కాలనీ, సర్కిల్ 24 కూకట్పల్లిలోని నల్ల చెరువు నాలా, అల్వాల్ ఇందిరానగర్, మూసాపేట్ సర్దార్ నగర్, కోషామహల్లోని నాలాపై అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అధికారులు తూతు మంత్రంగానే కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు జనం. శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.